ఓకే, అలాగే అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మా టీం తరఫున మనస్ఫూర్తిగా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. అంటే ఈ సినిమాలో ఒకరి గురించి చెప్పడానికి లేదు, అందరి గురించి చెప్పాలి. ఎంతోమంది గొప్ప నటులు, ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది ఆర్టిస్టులు ఈ సినిమాకి ప్రేమతో పనిచేశారు. ఒక సినిమాకి ప్రేమతో పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా అవుట్పుట్ అంతే పాజిటివ్గా ఉంటుంది. సో ఈరోజు ఈ సక్సెస్ని మేము అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సినిమా కథ అనుకున్నప్పటి నుంచి ఇది చాలా తెలిసిన కథ, చాలా తెలిసిన కథ. ఈ కథ లైనే ఒక రామాయణం నుంచి ఇన్స్పైర్ అయ్యాను నేను. రామాయణం అంటే ఈ సినిమాలో రాముడు మిఖాయిల్ గాంధీ, తేజ్ హనుమంతుడు, వీళ్ళే మా వానర సైన్యం. సో ఇట్స్ సింపుల్ స్టోరీ, సింపుల్ స్టోరీ. రాముడు సీత కోసం వెళ్ళేటప్పుడు ఆ ఎడబాటు, దానికి సంబంధించిన ఎమోషన్స్ అలాగే డిజైన్ చేయడం జరిగింది. తెలిసిన కథని చాలా అందంగా సోషలైజ్ చేసుకొని ట్రీట్మెంట్లో ఇంట్రెస్టింగ్తో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఈ కథని చేయడం జరిగింది. దానికి ఆడియన్స్ నుంచి వచ్చిన అప్లాస్ కానివ్వండి, ఆడియన్స్ వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, ప్రతి పంచ్కి, ప్రతి కామెడీ పంచ్కి, సినిమాలో కొన్ని ఎమోషన్స్కి, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో డైలాగ్ నా స్కిన్ వైట్ కావచ్చు బట్ మై బ్లడ్ ఈజ్ ఇండియన్ అని చెప్పి మిఖాయిల్ ఫ్లాగ్ పెట్టే సీన్కి ఈరోజు థియేటర్ థియేటర్ లేచి క్లాప్స్ కొడుతున్నారు. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయిన వీళ్ళతో ఈ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్కి నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఫైట్ అయితే మైండ్లో అనేసుకున్నాం, లేచి కొట్టాలి, జంప్ చేసి కొట్టాలి, ఇవన్నీ కొన్ని కొన్ని ఐటమ్స్ ఒకరి మీద జంప్ చేసి ఎయిర్లో లేచి కొట్టే షాట్, ఇవన్నీ మైండ్లో ఉన్నాయి. ఉన్న వాటిని నేను మాస్టర్తో డిస్కస్ చేసుకున్నప్పుడు మాస్టర్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వకపోతే నేను అసలు ఈ సీక్వెన్స్ ఇలా మీరు చూసుండేవాళ్ళు కాదు. దీన్ని మేమెంత నమ్మామో వెంకట్ మాస్టర్ కూడా అంతే నమ్మి దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. సో వీళ్ళకి చేసేటప్పుడు ఆ రోజు నేను ఒక 4-5 times నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. చాలా ఎమోషనల్ అయ్యాను, బాధపడ్డాను. అంటే 2-3 times ఏడుపు కూడా వచ్చింది నాకు. ఎందుకంటే ఈ 6 members ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఒకరి మీద ఒకరు జంప్ చేసే షాట్కి పాపం తనకి ఐరన్ లెగ్ ఉంటుంది, ఐరన్ ఇది ఉంది, ఆ జంప్ చేసే ప్రాసెస్లో ఇతనికి 2 times హెడ్ మీద తగిలింది. తగిలినప్పుడు నేను సెకండ్ టేక్ ఓకే చేసుకుందాం అనుకున్నాను. అనుకున్నప్పుడు ఇతనే వచ్చాడు, సార్ ఇది చాలా చిన్న సార్, పర్లేదు సార్, మీరు కాంప్రమైజ్ కావద్దు, నేను చేస్తాను సార్, నాకు దెబ్బ పెద్ద ముఖ్యం కాదని చెప్పినప్పుడు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, కష్టం వీళ్ళు, ఎందుకు ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు వీళ్ళు, ఎందుకు నా కోసం ఇంత కష్టపడుతున్నారు అనేది తలుచుకున్నప్పుడల్లా నేను వైబ్రేట్ అయిపోయాను. తర్వాత వాళ్ళ లైఫ్ టైం, వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి రాజుగారిని ఆ రోజు నేను ఆయన బిజీగా ఉంటే ఆయన పిలిచాను, సార్ మీరు రండి సార్ అంటే ఆయన అన్ని పనులు పక్కన పెట్టి ఆ రోజు లొకేషన్కి వస్తే వీళ్ళందరితో రాజుగారు మాట్లాడారు. అందరి నుంచి వాళ్ళు చెప్పిన మాట ఒకటి చెప్పినప్పుడు ఈ థాట్ వచ్చినందుకు నేను ఎంత ఎమోషన్ అయ్యానో, వాళ్ళ కష్టమైనప్పుడు నేను అంత ఎమోషన్ అయ్యాను. సార్ మాకు లైఫ్లో పనేం లేదు సార్, పెన్షన్ తీసుకుంటాం, వచ్చి బతికేస్తున్నాం, బట్ ఈ సినిమాలో మీరు మాకు ఇచ్చిన దీనికి మాకు తెలియకుండా మా మీద కాన్ఫిడెన్స్ పెరిగింది సార్ అన్నారు. ఇట్స్ అది అనుకున్నప్పుడు కూడా నేను చాలా ఎమోషన్ అవుతాను. నేను అంటే మనం ఒక లైఫ్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వబోతున్నాం అన్న దాన్ని అనుకున్నప్పుడల్లా రాజుగారు మేము ఆ రోజు చాలా ఎమోషన్ అయ్యాం. సో పర్టికులర్గా ఈ ఎపిసోడ్కి, థియేటర్ నుంచి ఆడిటోరియం నుంచి వచ్చిన అప్లాస్కి, ఆ రోజు థియేటర్లోనే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో ఈ సక్సెస్కి వీళ్ళు ఒక బేస్ వేశారు. సో ఐ కెన్ సే ఇట్ ప్రౌడ్లీ. సో అందుకే ఈరోజు మీ అందరి ముందు వీళ్ళని మేము సత్కరించాలని చెప్పి మేము అనుకున్నాం. అలాగే ముఖ్యంగా సీనియర్ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన గురించి నేను స్పెషల్గా మెన్షన్ చేయాలి. నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు నాకు ఎవరైనా ఏ ఇంటర్వ్యూలో అడిగినా నీకు ఇష్టమైన హీరో ఎవరంటే నేను ధైర్యంగా చెప్పగలను, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఐ లవ్ హిమ్. జంధ్యాల గారు రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ ఇద్దరు నన్ను గనక నాకు చిన్నప్పుడు నేను ఈ ఇద్దరిని చూస్తుండకపోతే సినిమాల్లో, అనిల్ రావుపూడి కామెడీ కొత్తగా చేస్తున్నాడు, అనిల్ రావుపూడి కామెడీ డిఫరెంట్గా చేస్తున్నాడు అని ఈ మధ్య చాలామంది చెప్తున్నారు. అన్ని కాంప్లిమెంట్స్కి రీజన్ వాళ్ళే. ఐ కెన్ సే ఇట్ ప్రౌడ్లీ. రాజేంద్ర ప్రసాద్ గారు, జంధ్యాల గారు లేకపోతే, ఆయన డైలాగ్స్ని, ఆయన సీన్స్ని, ఆయన ఎగ్జిక్యూట్, ఆయన ఉండకపోతే నేను డెఫినెట్గా ఈ కామెడీ టైమింగ్ నాకు వచ్చిండేది కదా బహుశా. సో థ్యాంక్ యూ సార్, మీలాంటి గొప్ప ఆర్టిస్ట్ తోటి ఈ సినిమాలో పనిచేసే అదృష్టం నాకు దొరికింది. ఐ లవ్ యూ సార్. అలాగే సాయి కుమార్ గారు, హీస్ మై వెల్ విషర్. ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నాకు ఏ ఎమోషన్ వచ్చినా డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేసి నేను షేర్ చేసుకుంటాను. ఈజ్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. నా ప్రతి సినిమాలో పెన్ను పెట్టగానే ఒక క్యారెక్టర్ ఉండాలంటే సాయి కుమార్ గారి పేరు ఫస్ట్ రాసుకుంటాను. సో అంత అటాచ్మెంట్ ఉంది ఆయనతో నాకు. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ, వెన్నెల కిషోర్ ముఖ్యంగా మెన్షన్ చేయాలి నేను. కిషోర్ రాక్, నువ్వు ఈ సినిమాలో నిజంగా ఫస్ట్ హాఫ్లో రాశీ ఖన్నాతో నీ కెమిస్ట్రీ సూపర్ సూపర్. అలాగే పృథ్వీ ప్రభాసీన్ గారు, ఇట్స్ ఒకటే మాట, ఈ సినిమా ఎలా ఉందిరా అట్టా బాబు బయట ఎలా ఉందని అడుగుతుంటే ఒకటే మాట చెప్తున్నారు, ఇట్స్ అమేజింగ్ జింగ్ 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 జింగ్. సో ఇద్దరు చేశారు. అలాగే రాశీ ఖన్నా స్పెషల్గా చెప్పాలి, బెల్లం శ్రీదేవ్ అనే క్యారెక్టర్కి దానికి ప్రాణం పోసావు. అలాగే మిగతా ఆర్టిస్టులందరికీ, పోసాని కృష్ణమురళి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రవికిషన్, ఆయన గురించి స్టేజ్లో మేము యాక్సిడెంట్ అయినా కూడా
హ్యాండ్ ఇంజురీతో వచ్చి, సాల్యూట్ సార్, హ్యాండ్ ఇంజురీతో వచ్చి 20 డేస్ రెస్ట్ తీసుకొని ఫైట్స్ గీట్స్ అన్నీ చేసి ఈరోజు ఆ క్యారెక్టర్కి ఆయన కూడా జెన్నీ శేషు గారితో కలిసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కబీర్ బ్రదర్, యాజ్ యూజువల్ యు రాక్. అలాగే ఇంకా సార్, అలాగే ఇంకా అందరు ఇంకా చాలా మర్చిపోయింటే క్షమించండి, టైం లేదు. ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకరి గురించి మెన్షన్ చేస్తాను, తేజ్. ఆల్రౌండ్ షో తేజ్. ప్రతి ఒక్కరు ఈ సినిమాలో నువ్వు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయావని చెప్తున్నారు. పెర్ఫార్మెన్స్ వైజ్, డ్యాన్సెస్ వైజ్, యాక్టింగ్ వైజ్ చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ చేసావు. నా మీద రాజుగారు పెట్టిన బాధ్యత నేను హ్యాపీగా ఫుల్ఫిల్ చేశాను అనుకుంటున్నాను. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ డార్లింగ్. మిఖాయిల్ కమ్. ఏరి పోసాను గురు, చెప్పాను పోసాను గారు ఈరోజు చెప్పాను సార్. సార్ ఈ సినిమాకి హార్ట్ అని ధైర్యంగా చెప్పగలను మిఖాయిల్ గాంధీ. సో దీంతో ఎంత కష్టపడ్డానో ఎంత ఇచ్చేసానో రాజేంద్ర ప్రసాద్ గారు మైమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సార్, నాకు ఆ చెప్పే పని లేకుండా నీట్గా చేసి చూపించారు. నా కష్టం పిల్లడితో 70% నేను ఆ ప్రెషర్ తీసుకుంటూ, ఎందుకంటే పిల్లలు సాధారణంగా వాళ్ళతో యాక్ట్ చేయించుకోవడం చాలా కష్టం. సో ఆ కష్టాన్ని 70% నేను తీసుకుంటే ఒక 30% ఇంకో ఇద్దరు తీసుకున్నారు, వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందించాలి. ప్లీజ్ కమ్ యాస్మిన్జీ, ప్లీజ్ కమ్. హిజ్ మదర్ అండ్ సాయి ఎక్కడ? సాయి అసోసియేట్, సాయి ఎక్కడ? కమ్ కమ్ సాయిదా. ఎందుకంటే పిల్లలతో చేయించడం అనేది చాలా కష్టం. అది నేను అన్నీ చూసుకుంటూ పిల్లోడి మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఇంకా కష్టం. తెలియకుండా ప్రెషర్ని నా నుంచి ఒక 30% వీళ్ళిద్దరు తీసుకున్నారు. నేను ప్రౌడ్గా చెప్పగలను యాస్మిన్ గారు అండ్ సాయి. సో ఈ పిల్లోని ఎన్సీసీ ట్రైనింగ్ ఇచ్చాడు సాయి. డైలీ పొద్దున్న రాగానే లెఫ్ట్ రైట్ అంటే ఎక్కడున్నాడ్రా పిల్లోడు అంటే సాయి ట్రైనింగ్ ఇస్తుండేవాడు ఆ పక్కన, అంటే అంత అల్లరుడు వీడు. సో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ అదే ఫేస్ చేసాం మేము. అలాగే యాస్మిన్ గారు కూడా, ఆవిడ కూడా పాపం వీడిని చాలా కంట్రోల్ చేసింది. జనరల్గా పిల్లల్ని ఎవరు తిట్టరు, పాపం మా గురించి అప్పుడప్పుడు ఇతనే కొంచెం కోపం కూడా చూపించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. సుప్రీం సక్సెస్ని మీ అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్లి సినిమా చూడండి. ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుద్ది. ఈ సమ్మర్కి కూల్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సినిమాటోగ్రఫీ, ఈ విజువల్స్కి చాలా ఎక్స్ట్రాడినరీ హెల్ప్ అయ్యాడు నాకు. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ. నేను కూడా అందంగా చూపించారు సాయి శ్రీరామ్ గారు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఎడిటర్ ఎంఆర్ వర్మ గారు, మిగతా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.